वेलकम टू मै चैनल नेनुमी इंदिरा सिंदूरमैना अवनी कुंकुमैना अवनी मनं चाला सार्लु पेट्टुकुनेटप्पुडु अवि गालिकि चेरुगिपोतू उंटायि ఒక 5 10 నిమిషాలు లేదంటే ఒక అరగంట వరకే ఉంటాయి అలా కాకుండా మనం ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటామో నుదుటి మీద అక్కడ మనం వాజిలిన్ అనేది కొద్దిగా తీసి ఇయర్ బడ్స్ సహాయంతో ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ ఇలా అప్లై చేసిన తర్వాత సింధూరం అనేది పెట్టుకుంటే చక్కగా ఉంటుంది మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో రౌండ్ గా ఉంటుంది ప్లస్ అది చెరిగిపోకుండా ఉంటుంది లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది सेकंड टिप स्टिकर्स मनम 20 रुपीस 30 रुपीस अट्ला कोनुकुंटने उंटां कानी आ पोडलनेवी रालिपोतू उंटाई इलांटिदी मनकी नेल पॉलिश एनमेल अनेदी दोरुकुतुंदी ए शॉप लो अयिना दोरुकुतुंदंडी इदी नेल पॉलिश इलांटिदी कोनुपेट्टुकुंटे मनकी चाला यूजफुल अनेदी उंटुंदी ई पैना एक्कडैते ई पोडलु स्टोन्स अनेवी उंटायो दानि पैना ई विधंगा अप्लाई चेस्ते अभी मन की एक्व रोजल उंटुंदी सर ऊड़पोकंडा उंटाई चूडटानिकि शाइनिंग अनेदी चाला बागा वस्तुंदी। थर्ड टिप नेल कटर्स मनम यूज चेसिन कोल्दी शार्पनेस अनेदी पोतुंदी सरिग्गा नेल्स अनेवी कटवु अलांटप्पुडु मन दग्गर मेडिसिन्स यूज चेसेवी लांटिवि उंटाई कदंडी इलांटिवि ఇలాంటివి షీట్ ఒకటి ఉంటే దా సైడ్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో దానిని ఈ నెయిల్ కటర్స్ తో కట్ చేసి చూడండి అదైతే కట్ అవదు షీట్ అయితే కట్ అవదు కానీ ఇలా చేయడం వల్న నెయిల్ కటర్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది షార్ప్నెస్ వస్తుంది ఆ తర్వాత మీరు ఒకసారి నెయిల్స్ కట్ చేసుకొని చూసుకున్నట్లయితే నెయిల్స్ అనేవి ఈజీగా తెగిపోతాయి చూసారా ఎంత సింపుల్ గా వచ్చేసిందో ఎక్కువ రోజులు యూస్ చేయకపోవడం వల్ల అట్లా జంగు అవి పట్టేస్తూ ఉంటాయి అవి ఎప్పటికప్పుడే మనం ఆయిల్స్ అవి వేసుకొని యూస్ చేస్తూ ఉండాలి అప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటాయి ఫోర్త్ టిప్ వచ్చేసి మనం పర్ఫ్యూమ్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కాకపోతే అవి ఒక హాఫ్ an అవర్ 1 అవర్ కే స్మెల్ అనేది వదిలేస్తూ ఉంటుంది ఎక్కడైతే ఎక్కువగా మనకి స్ప్రే చేసుకుంటామో అక్కడ వాజిలిన్ తీసుకొని కొద్దిగా అప్లై చేశారంటే దాని మీద మనం స్ప్రే కొట్టుకున్నామంటే అది చాలా ఎక్కువ సేపు స్మెల్ అనేది ఉంటుంది చాలా సువాసన కలిగి ఉంటుంది ఇలా గనక చేస్తే మనకి బెనిఫిట్ కూడా ఉంటుంది అది స్కిన్ కి అబ్జర్బ్ కాకుండా వాజిలిన్ మనకి అడ్డుతుంది కాబట్టి స్కిన్ ర్యాషెస్ అనేవి కూడా రాకుండా కాపాడుతుంది వాజిలిన్ అనేది మనకి మాయిశ్చరైజింగ్ కదండి దాని వల్న కూడా మనకి యూస్ ఉంటుంది మీరు ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నారో అక్కడ అప్లై చేస్తే సరిపోతుంది టిప్ నంబర్ 5 నెయిల్ పాలిష్ లన్నీ కూడా మనం యూస్ చేస్తూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి అట్లా పక్కన పడేస్తూ ఉంటాము ఎన్నికొన్నా సరే ఇలా కొన్నికొన్ని డ్రై అయిపోతూ ఉంటాయి కదా సో దాని లోపల ఉన్నదంతా కూడా ఇంకిపోయి అడుగున పట్టేస్తూ ఉంటుంది మనకి పైకి రావడం జరగదు ఇలా లైట్ లైట్ గా వస్తుంది గానీ లోపలిది రాదు సో అందులోకి మనం థిన్నర్ తీసుకోవాలండి నెయిల్ రిమూవర్ థిన్నర్ ఉంటుంది కదా దాన్ని మనం 5 ఆర్ 6 డ్రాప్స్ తీసుకొని నెయిల్ పాలిష్ లో మిక్స్ చేసిన తర్వాత షేక్ చేసిన తర్వాత అందులో ఉన్నదంతా కూడా మెల్ట్ అయ్యి మనకి నెయిల్ పాలిష్ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది తర్వాత ఎక్కడికైనా వెళ్ళినా సరే అర్జెంట్ అర్జెంట్ గా మనకి డ్రై అయిపోయింది మనం పెట్టుకోలేము కదా సో ఈ విధంగా చేస్తే నెయిల్ పాలిష్ అంతా కూడా కరిగి మనకి ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అలానే అయితే తయారైపోతుంది అది మనం కొన్నప్పుడైనా చేసుకోవచ్చు బట్ మనం ఏంటంటే అప్పుడు చేయలేం కదా సో మధ్యలో ఇలాంటివి ఏమైనా సరే పడేయకుండా ఇలా అయితే యూస్ చేసుకోవచ్చు ఒకసారి సెక్ చేసేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూస్తే దన్నంతటి కూడా మొత్తం అంతా కూడా బయటికి వచ్చేస్తుందండి చూడండి ఎంత క్లియర్ గా చాలా బాగా వచ్చేస్తుంది చూసారా ఎంత బాగుందో కలర్ అయితే ఇప్పుడు దాన్ని మనం నెయిల్ పాలిష్ గా పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది చూసారా అది నెయిల్ పాలిష్ ఎట్లా అయితే ఉందో సేమ్ అలానే వచ్చేసింది ఇది మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు సైడ్స్ కి మనకి నెయిల్ పాలిష్ చేతికి అంటకండా ఉండాలంటే దాని సైడ్లకి మనం కొద్దిగా వాజిలిన్ అప్లై చేస్తే సైడ్లకి అంచులో అంటదండి
అది కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇలా నెయిల్ పాలిష్లు అన్నీ కూడా మనం పక్కన పడేస్తే డ్రై అయిపోతూ ఉంటాయండి, అప్పుడప్పుడు మనం వీటిని కూడా పట్టించుకుంటూ ఉండాలి. చూసారా ఇది ఎంత డ్రై అయిపోయిందో. ఇందులో కూడా మనం దాన్ని థిన్నర్ని యూస్ చేయటం వల్ల అది కూడా మంచిగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 6, క్లిప్స్ చాలా కాస్ట్ పెట్టి కొంటూ ఉంటాం కదండి, కాకపోతే ఆ పొడులు అనేవి రాలిపోతూ ఉంటాయి. ఆ స్టోన్స్ రాలిపోతే ఇంకా ఆ క్లిప్ మనకి పెట్టుకోబుద్ది అయింది కదా, పక్కన పడేస్తూ ఉంటాము. ఇలాంటి ఎనమెల్ కలర్స్ అనేవి మనకి షాప్స్లో దొరుకుతాయి కదండి, నెయిల్ పాలిష్తో పాటే ఇది కూడా అమ్ముతారు. అలాంటిది అది ఏ కలర్ లేనిది కాబట్టి ఇలా స్టోన్స్కి మనం ఇలా అప్లై చేస్తే ఇది షైనింగ్ వస్తుంది, ప్లస్ అది ఊడకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది. ఇలాంటి క్లిప్స్ అయితే మనం వాటర్లో తడపడం జరగదు కాబట్టి నెయిల్ పాలిష్ మనం ఎంత పెట్టుకున్నా సరే ఊడిపోకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది. ఇలాంటివి ఉంచుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి. టిప్ నెంబర్ 7, బ్యాంగిల్స్ మనం కాస్ట్లీగా అన్నీ కొనుక్కుంటూ ఉంటాము, చాలా అందంగా ఉంటాయి చూడటానికి, కాకపోతే యూస్ చేసే కొలది మనకి ఇక్కడ చూసారా స్టోన్స్ అనేది రాలిపోయింది. మనం వేసుకున్న 5 డేస్కే ఇట్లా స్టోన్స్ అనేవి రాలిపోతూ ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉండవు, కానీ చీరలకి అట్లకి ఇవి గుచ్చుకుంటూ ఉంటాయి, తగిలేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయలేము ఆ గాజుల్ని పడేయటం తప్ప. కానీ వాటిల్ని మనం ముందుగానే ఇలా ఎనమెల్ కలర్స్తో అయితే ఫిల్ చేసేసామనుకోండి, అవి అసలు ఊడకుండా ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇలా వాటర్ తగిలితే మాత్రం అవి ఏవైనా సరే ఊడిపోతూ ఉంటాయండి. ఏమైనా జాగ్రత్తగా చేసుకుంటే మాత్రం అంతా కూడా కొంచెం ఎక్కువ రోజులు వచ్చేటట్టుగా ఉంటాయి. ఇలా బ్యాంగిల్స్ మనం ఎప్పటికప్పుడే క్లీన్గా షైనింగ్ వచ్చేలాగా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్యాంగిల్స్ అనేవి మనకి ఇలా వెళ్ళడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది, కాకపోతే మనం ఇలా కష్టంగా ఎక్కించేస్తూ ఉంటాము, కానీ ఎక్కువ అవి ఇరిగిపోతూ ఉంటాయి. అలా డ్యామేజ్ కాకుండా ఉండాలి అంటే కొద్దిగా ఆయిల్ అయితే తీసుకోండి, ఏ ఆయిల్ అయినా పర్లేదు, వంట నూనె అయినా పర్లేదు, కోకోనట్ ఆయిల్ అయినా పర్వాలేదు, కొద్దిగా హ్యాండ్లో వేసుకోండి, రబ్ చేసుకొని మీరు గాజులు వేసుకునేటప్పుడు చేతికి పామేస్తే సరిపోతుందండి. లేదు అనుకుంటే సబ్బు ఉంటుంది కదా, సోపు, మనం సోప్ యూస్ చేసింది అయినా సరే హ్యాండ్ వాష్ అయినా సరే అప్లై చేసేసిన తర్వాత గాజులు ఎక్కించేసుకుంటే చాలా నీట్గా స్మూత్గా వెళ్ళిపోతాయండి, ఏ స్ట్రగుల్ లేకుండా అయితే వెళ్ళిపోతుంది. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసేస్తే సరిపోతుంది. ఇలా మనం పార్టీ వేర్స్కి ఎక్కడికైనా వెళ్ళినా సరే సడన్గా ఎక్కకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి, లేదంటే మనం బాడీ స్ట్రక్చర్ అనేది పెరిగిపోయినా సరే హ్యాండ్స్ కూడా లావ్ అయిపోయినా సరే ఇట్లా వెళ్ళవు కదండి. చాలా వరకు 2-4 సైజు 2-2 సైజు అనేవి వెళ్ళకుండా ఉంటాయి కదా. సో ఈ విధంగా చేసినట్లయితే మనకి మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. గాజులు కూడా చూడటానికి మనకి పర్ఫెక్ట్ సైజులో ఉంటాయి కాబట్టి ఇష్యూ రాకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 9, ఇలాంటి బ్యాంగిల్స్ చిన్నపిల్లలు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇవి వేసుకున్నా సరే మనకి ర్యాషెస్ అలాంటివి వస్తూ ఉంటాయి, ఈ ఇన్సైడ్ ఏదైతే ఉందో అది కూడా ర్యాషెస్కి చాలా కారణాలు ఉంటాయి. చాలామందికి పడవు, కానీ స్టోన్స్ అనేవి ఇష్టపడుతూ ఉంటారు కదా పిల్లలు. అలాంటప్పుడు మనం వేసుకునేటప్పుడే వ్యాజిలిన్ దీనికి అప్లై చేసేసామనుకోండి, మన స్కిన్కి ఎటువంటి డ్యామేజ్ లేకుండా చేస్తుంది, స్కిన్ ర్యాషెస్ అనేవి కూడా రాకుండా ఉంటాయి. అది మన స్కిన్కి అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట వ్యాజిలిన్ అనేది. వ్యాజిలిన్ మన బాడీకి అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి స్కిన్ ర్యాషెస్ రాకుండా ఉంటాయి. టిప్ 10, మనం ఎనమెల్ని దీనికి ఎలా పెట్టేసామనుకోండి, మనం డైలీ యూస్ చేసిన బ్యాంగిల్స్కి అయితే ఇలా ఎనమెల్ యూస్ చేయాలండి. అప్పుడప్పుడు ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకున్నట్లయితే వ్యాజిలిన్ అప్లై చేస్తే సరిపోతుంది, లేదు అనుకుంటే ఇలా ఎనమెల్ని అప్లై చేసేసారనుకోండి మీరు డైలీ యూస్ చేసినా సరే ఏం కాదు, దానికి జంగ్ అనేది పట్టకుండా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఇలాంటిది మీ ఇంట్లో తెచ్చిపెట్టుకోండి. ఇది మనకి ఫ్యాన్సీ స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. దీనివల్ల అయితే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.